మరణ మృదంగం. ఎటువైపు చూసినా నిశ్శబ్దమే. కలిసిమెలిసి ఉండేవాళ్ళు కాస్త ఒకరి మీద ఒకరు కక్షకు దిగారు. కథ తెలుసుకున్నాక చాలా బాధేసింది. 100 రోజుల్లోనే 8 లక్షల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎటువైపు చూసినా శవాలే. ఒకరి ప్రాణం కాపాడుకోవడం కోసం ఇంకొకరి ప్రాణం తీసుకుంటూ పోయారు. అసలు ఈ నరమేధానికి గల కారణం ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ కిగాలేలో ఇది మా డే 1. యాక్చువల్గా నిన్న మొన్న నైటే వచ్చాం. డే 1 అని ఎందుకన్నా అంటే వీడియో స్టార్ట్ చేయడం ఇది డే 1. నిన్నంతా బాగా రెస్ట్ తీసుకున్నాం, మొన్న జర్నీ వల్ల బాగా అలసిపోయాం. సో ఇప్పుడు మేము అట్ ప్రజెంట్ ఉన్న ప్లేస్ అయితే, ఈ ప్లేస్కి చాలా హిస్టరీ ఉంది. అసలు ఇదే ఆ ప్లేసు, లోపలికి వెళ్దాం. అసలు ఏం ప్లేస్ ఇది, దీని హిస్టరీ ఏంటి మొత్తం అంతా మీకు చాలా క్లియర్గా చెప్తాను. లోకల్ పీపుల్ దగ్గర వింటున్నప్పుడు అండ్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు చూసినప్పుడు అయితే నాకు చాలా బాధ అనిపించింది ఇంత జరిగిందా అని. ఈ అసలు ఏం జరిగింది ఏంటనేది మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. వీడియో మాత్రం చివరి వరకు చూస్తుండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఈ రువాండా ఈస్ట్ ఆఫ్రికాలోనే చాలా చిన్న దేశం. జర్మన్స్ అండ్ బెల్జియన్స్ పరిపాలించేవాళ్ళు. 1962లో ఇండిపెండెన్స్ వచ్చింది కంట్రీకి. 3 జాతులు ప్రజలు నివసించేవాళ్ళు, హుటులు, టుట్సీలు అండ్ ట్వా. హుటులు జాతికి చెందిన వాళ్ళు దాదాపు 80% ఉండేవాళ్ళు, టుట్సీలు 20% ఉండేవాళ్ళు. ఈ టుట్సీలు ధనవంతులు, వీళ్ళ దగ్గర పశువులు పొలాలు అన్నీ ఉండేవి. హుటులు టుట్సీల దగ్గర పనిచేసేవాళ్ళు, కానీ 2 తెగల వాళ్ళు ఒకే భాష మాట్లాడుతూ ఒకే ప్రాంతంలో కలిసి ఉండేవాళ్ళు. 1916లో బెల్జియన్స్ రువాండాని పరిపాలించేటప్పుడు ఈ టుట్సీలకి హుటులకి 2 గ్రూపులని వేరు చేసి సపరేట్గా వాళ్ళకంటూ ఒక ఐడి కార్డ్ లాంటిది ఇవ్వడం మొదలుపెట్టారు. మెల్లిమెల్లిగా హుటులు టుట్సీల మధ్య వివక్షత ఏర్పడడం మొదలైంది. ఈ బెల్జియన్స్ అండ్ జర్మన్స్ టుట్సీలకు ఫేవర్గా ఉండేవాళ్ళు. వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తా అంటూ గ్యారంటీ ఇచ్చేవాళ్ళు. ఇలా ఒక్కొక్క సంఘటన వలన హుటూలకి టుట్సీల మీద కొంచెం కొంచెంగా వైరం పెరిగింది. 1959లో హుటూలు ఇంకా ఇది సహించలేక టుట్సీల మీద తిరుగుబాటు స్టార్ట్ చేశారు. హుటూలు చాలామంది టుట్సీలను చంపడం మొదలుపెట్టారు. టుట్సీ గ్రూప్కి చెందిన వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి రువాండా దేశం వదిలి పక్క దేశాలకి వలస వెళ్ళిపోయారు. కానీ ఎప్పటికైనా మళ్ళీ వచ్చి మిమ్మల్ని తరిమికొట్టి మా నేల మేము సంపాదించుకుంటామని శపథం చేసి వెళ్ళిపోయారు టుట్సీలు. 1962లో రువాండా ఇండిపెండెన్స్ సాధించిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్లో హుటూస్ గెలిచారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత టుట్సీల ఆర్పిఎఫ్ బలంగా మారింది. ఆర్పిఎఫ్ అంటే రువాండా పాట్రియాటిక్ ఫ్రంట్, అంటే ఆర్మీ లాంటిదన్నమాట. వెంటనే మళ్ళీ టుట్సీలు హుటుల మీద ఉగాండా నుండి అటాక్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ టుట్సీ ఆర్పిఎఫ్ మెయిన్ ఎజెండా హుటు గవర్నమెంట్ని కిందకి దింపాలని. 1993 ఆగస్టులో రువాండన్ ప్రెసిడెంట్ జువెనిల్ హబ్యారిమానా అండ్ టుట్సీ ఆర్పిఎఫ్ మధ్య అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇంక గొడవలు వద్దు అని. చాలామంది టుట్సీలు హుటులు ఈ ఒప్పందానికి అంగీకరించకపోవడం వల్ల ఈ అగ్రిమెంట్ గొడవలను ఆపలేకపోయింది. చాలామంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. 6 April 1994లో రువాండన్ ప్రెసిడెంట్ జువెనిల్ హబ్యారిమానా మరియు పొరుగుదేశం బురుండి ప్రెసిడెంట్ ఇద్దరూ కలిసి ఒకే ప్లేన్లో వెళ్తున్నారు. ఆ ప్లేన్ని హైజాక్ చేశారు కొందరు దొంగలు. ఇంక ఈ సంఘటన తర్వాత టుట్సీ గ్రూప్కి చెందిన వాళ్లే ఈ ఘోరాన్ని చేశారని హుటులు ఆరోపించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ ప్రెసిడెంట్స్ని చంపింది ఎవరో అనేది క్లారిటీ లేదు. మెల్లిమెల్లిగా గొడవలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. టుట్సీలు మంచిగా నటించి ఇలా వెన్నుపోటు పొడిచారని మళ్ళీ మారణహోమం స్టార్ట్ చేశారు హుటులు. హుటూలు తిరుగుబాటుకి సిద్ధమయ్యి చిన్న పెద్ద ముసలి ముతక ఇలా భేదం లేకుండా ఎక్కడ టుట్సీలు కనిపిస్తే అక్కడ వాళ్ళని చంపేయడం మొదలుపెట్టారు. ఆ సంఘటన తర్వాత టుట్సీ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న హుటు అబ్బాయిలు ఎక్కడ వీళ్ళు నన్ను చంపేస్తారో అనే ప్రాణభయంతో వాళ్ళ సొంత భార్యలని పిల్లలని కూడా చంపేసుకున్నారు. టుట్సీలను చంపడానికే ప్రత్యేకంగా ఒక సొంత రేడియో స్టేషన్ అండ్ న్యూస్ పేపర్ను కూడా స్టార్ట్ చేశారు హుటూలు. హుటూలు జాతికి చెందిన అందరికీ ఐడి కార్డులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా ఆ రేడియో స్టేషన్ అండ్ న్యూస్ పేపర్లో ఎక్కడ టుట్సీ జాతికి చెందిన వాళ్ళు కనిపించినా వాళ్ళని చంపేయండి అంటూ అదే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. రోజు ఒక దినచర్యలాగా ఆ రోజు ఎవరిని చంపాలో అనే విషయాన్ని రేడియోలో ప్రకటించేవాళ్ళు. ఈ మారణహోమంలో ప్రతి నిమిషానికి 6 చనిపోయేవాళ్ళు. అప్పటికే 2 వర్గాల నుండి 8 లక్షల మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. టుట్సీలు పక్క దేశమైన ఉగాండా ఆర్మీని సపోర్ట్ అడిగారు. వాళ్ళ సపోర్ట్ కూడా దొరికింది వీళ్ళ ఆర్మీకి. ఇంక ఈ టుట్సీలు తిరుగుబాటు స్టార్ట్ చేశారు క్యాపిటల్ సిటీ అయిన కిగాలేలో.
వీళ్ల తిరుగుబాటుకి 20 లక్షల మంది హుటూలు ప్రాణభయంతో పక్క దేశమైన కాంగోకి వెళ్లిపోయారు. ఈ గొడవలకు మద్దతు ఇస్తున్న లీడర్స్ 93 మంది హుటూ నాయకుల్ని అరెస్ట్ చేసి శిక్షలు విధించారు. ఈ గొడవలకు సంబంధించి 12 లక్షల కేసులు నమోదయ్యాయి. వాటిని విచారించడం స్టార్ట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్లలో 10,000 మంది జైల్లోనే చనిపోయారు. హుటూల ఆధిపత్యం పెరుగుతూ వచ్చింది ఈ మారణహోమంలో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ జెనసైడ్ జరిగే సమయంలో హుటూ గ్రూప్కి చెందిన పాల్ అనే వ్యక్తి టుట్సీలని కొందరినైనా కాపాడాలి అనుకున్నాడు. ఇతను హోటల్ డెస్ మైల్ కొలియన్స్ అనే 5-స్టార్ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ మేనేజర్ పాల్ వైఫ్ మాత్రం టుట్సీ గ్రూప్కి చెందినవారు. బయట జరుగుతున్న మారణహోమాన్ని చూడలేక కొందరినైనా శరణార్థులని కాపాడాలి అని నిర్ణయించుకుని రిస్క్ చేసి రోజు బయటకు వెళ్లి చాలా మందిని తీసుకొచ్చి తన పనిచేస్తున్న 5-స్టార్ హోటల్లో దాచి ఉంచేవాడు వాళ్ళని. ఇది 5-స్టార్ హోటల్ కాబట్టి ఐక్యరాజ్య సమితి నుండి టైట్ సెక్యూరిటీ ఉండేది. సో బయట నుండి వచ్చి దాడి చేసే అవకాశం లేదు హుటూ గ్రూప్ వాళ్ళకి. ఇతను హుటూ గ్రూప్ కు చెందడం వలన బయటకు వెళ్లినా సరే హుటూలు ఎవరూ ఈ పాల్ని ఏమనేవాళ్ళు కాదు. సో ఆ విధంగా చాలా మంది శరణార్థుల్ని కాపాడడం కుదిరింది. అమెజాన్ ప్రైమ్ లో హోటల్ రువాండా అనే మూవీ కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. సో ఈ రకంగా రువాండా దేశం చిన్న భిన్నం అయిపోయింది. 1994లో జరిగిన ఈ యుద్ధం తర్వాత తరాల మీద చాలా ప్రభావం చూపించింది. ఇప్పుడు రువాండా దేశంలో జాతుల గురించి చర్చించుకోవడం చట్టరీత్యా విరుద్ధం. ఈ మారణహోమం వల్ల ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింది. తర్వాత ప్రెసిడెంట్ పాల్ కగామే పాలనలో ఆర్థికంగా సాంకేతికంగా కొంచెం కొంచెంగా మెరుగుపడడం మొదలైంది. రువాండా దేశం ఇప్పుడు ఎలా ఉందో కొన్ని విజువల్స్ చూపిస్తే చూడండి. అంత పెద్ద జెనసైడ్ జరిగాక కూడా ఈ కంట్రీ బాగా డెవలప్ అయింది. అండ్ ఈ రువాండా కంట్రీ మన ఇండియన్ సిటిజన్స్ కి వీసా ఫ్రీ కూడా. ఈ కంట్రీకి వచ్చే ముందు నాకు అసలు ఒపీనియనే లేదు, ఈ కంట్రీకి రావడం అవసరం అని కూడా అనుకున్నా. బట్ వచ్చాకైతే నేను చాలా ఎంజాయ్ చేశా. ఇక్కడ క్లైమేట్ గానీ, పీపుల్ గానీ, క్లీన్లీనెస్ గానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.